Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని తెలుసుకుందాము. ఈరోజు మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అఫీషియల్ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. గత 4.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సంబంధించి ఏదో ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంకా మా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పేసి కొన్ని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అలజడి సృష్టించే పనిచేస్తున్నాయి. మరి పక్కన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని, గతంలో కూడాను ఎన్జిఓగా పనిచేసి వివిధ సంఘాలకి అధ్యక్షుడున్న చంద్రశేఖర్ రెడ్డి మనతో గతంలో కూడా చెప్పారు. ప్రస్తుతం ఏదైతే మార్చి ఏప్రిల్ నెలలో కొన్ని ఆర్థిక సంబంధమైన వారికి న్యాయం చేయాలని చెప్పి కూడాను గౌరవ ముఖ్యమంత్రి చూస్తున్నారని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇంకా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఇంకా ఏమన్నా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయా? కొన్ని ఎన్జిఓ సంఘాలు ప్రతిరోజు కూడా విజయవాడ ధర్నా చౌకులో ఎర్ర తుండులు నల్ల కండువాలు వేసుకొని ఉద్యమం చేస్తున్నారు. అది అమరావతి ఉద్యమం అర్థం కావట్లేదు, ఉద్యోగుల సంఘం ఉద్యమాలు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక సీనియర్ ఉద్యోగస్తుడిగా ఎన్జిఓలకి బాధ్యత వహించిన నాయకుడిగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఉద్యోగస్తులకి సమస్యలు అనేటి కొన్ని సాల్వ్ అవుతూ ఉంటాయి, కొన్ని పెండింగ్ ఉంటాయి. అంటే ఎప్పటికీ కొన్ని ఉంటూనే ఉంటాయి, కొన్ని కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి, కొన్ని సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వం. అయితే ఈ మధ్యన మార్చి లోపల జీపీఎఫ్ కానీ ఏపీజేఎల్ఏ కానీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉండేటివన్నీ కూడా క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన దానిలో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక క్వార్టర్ అంటే ఏప్రిల్ మే జూన్ ఒక క్వార్టర్లోను, అదేవిధంగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఒక క్వార్టర్, ఈ రెండు క్వార్టర్లలో కూడా ఒక క్వార్టర్లో ఏమో సరెండర్ లీవర్స్ క్లియర్ చేస్తామని చెప్పారు, ఒక క్వార్టర్లో డిఏరియర్స్ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా మరి ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంది. అవి ఏప్రిల్లో మొన్న ఈ మధ్యన స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు క్వార్టర్స్లో ఈ రెండు ఇష్యూస్ కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తుంది అనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా సాల్వ్ చేయాలనేటువంటి దీంట్లో సానుకూలంగానే ఉంది, కానీ కొంత ఈ ఫైనాన్షియల్ ఆర్డర్స్ వల్ల కొంత లేట్ అవుతున్నటువంటి మాట వాస్తవమే. ఇప్పుడు శాలరీస్ కూడా ఫస్ట్కు రావట్లేదు అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. మేము ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు కూడా తీసుకెళ్తూ ఉన్నాం, అవి ఇమ్మీడియట్గా ఇవ్వడానికి కూడా ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే రోజులలో 1వ తారీఖునే శాలరీస్ వస్తాయి, కానీ లేట్ అనేది జరగకుండా చూడడానికి ఇటు ఫైనాన్స్ అధికారులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా కొన్ని అంటే సిపిఎస్ రద్దు చేయాలనేది వంటి విషయం కూడా మరి ఉద్యోగస్తులు ఈ రోజున రాష్ట్రంలో దాదాపు 180,000 మందికి పైగా ఉన్నారు, వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ కూడా కలపడము, దాంట్లో కొంత ఇంకా ఉద్యోగస్తులు ఈ గ్రామ సచివాలయం వాళ్ళు కూడా కలపడం మూలాన ఈ సిపిఎస్ ఉద్యోగస్తులు దాదాపు 2 లక్షల మంది పైగా ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా అన్ని కొన్ని రాష్ట్రాలలో ఈ మధ్యన సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చున్నారు, దాన్ని చేయాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే మేము కూడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కూడా ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా అంటే సిపిఎస్ను రద్దు చేసి ఉద్యోగస్తులకు ఒక మేలుగా ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం మీద మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. తప్పకుండా ఉద్యోగస్తులకి ఏదైతే బాగుంటుందో అది తీసుకురావాలనేటువంటి ఉద్దేశం ఈరోజు నా ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చున్నారు. తదనుగుణంగానే మరి ప్రభుత్వము దాని మీద ఒక కమిటీస్ వేసి ఆ కమిటీస్ కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాయి. త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా సిస్టమేటిక్గా ఎవరైతే అపాయింట్ కాబడ్డారో వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజేషన్ కూడా ప్రభుత్వం చేయడానికి కూడా ముందుకు వస్తున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఎక్కడ కూడా ప్రభుత్వము ఉద్యోగస్తులు ఒకటి ప్రభుత్వం ఒకటి వేరొకటి అని చెప్పి భావించట్లా. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే.
అయితే వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఒకరోజు అటు ఇటు అవుతుంది తప్ప వాళ్ళకి ఏది ఇవ్వకూడదనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదనే విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని విషయాలు కూడా నేను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులతో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడడం జరుగుతూ ఉంది, డిస్కషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే నేను చెప్పినట్టుగా ఈ ఆర్థికంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం మూలాన ఇమీడియట్గా అవి ఇవ్వట్లేదు, కానీ ఒకరోజు అటు ఇటు అనేది తప్పకుండా ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా డిఏలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి అని కూడా తెలియజేశాం. త్వరలోనే ఈ డిఏస్ను కూడా ప్రభుత్వము రిలీజ్ చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంది అని చెప్పేసి కూడా నేను మా ఉద్యోగస్తులకి ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నా. అయితే కొంతమంది రకరకాల ఆర్గనైజేషన్స్ ఈ రోజున ఉద్యోగస్తుల్లో ఉన్నాయి. అందులో మెయిన్గా ఈరోజు ఉన్నటువంటి సంఘాలు ఏపీ ఎన్జిఓ సంఘం ఒకటి, అదేవిధంగా ఏపీజేఏసీ అమరావతిని, అదేవిధంగా ఒకటి సూర్యనారాయణ ఏపీజీఈఏ అని, ఒకటి జీఈఎఫ్ అని వెంకటరామరెడ్డి అని చెప్పి నాలుగు ఫెడరేషన్స్గా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో మెయిన్గా. ఈ ఫెడరేషన్స్లో డిఫరెంట్ సంఘాలన్నీ కూడా అఫిలియేషన్ ఉంటాయి. ఈవెన్ మేజర్గా ఉన్నటువంటి టీచర్ సంఘాలు కూడా ఏపీ ఎన్జిఓస్ ఏదైతే లీడ్ చేస్తుందో ఏపీజేఏసీ దాంట్లో మెంబర్స్గా అఫిలియేషన్ తీసుకుని దాంట్లో ఉన్నారు. అయితే అందరూ కూడా ఎప్పటికప్పుడు మరి నాతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడుగాను ఏపీ జేఏసీ చైర్మన్గాను ఉన్నాను కాబట్టి, ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారుగా కూడా ఉన్నాను కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు రావాల్సినటువంటి రాయితీలు తొందరగా ఇచ్చేటట్టు చూడాలి అని చెప్పేసి కూడా నా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. నేను అధికారులతో కానీ కన్సర్న్ ముఖ్యమంత్రితో కానీ మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. అయితే కొంత ఈ ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల కాలయాపన జరుగుతుందే కానీ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన ఎక్కడా కూడా ప్రభుత్వానికి లేదు. అన్నీ కూడా అతి త్వరలోనే సమసిపోతాయనేటువంటి ఉద్దేశం నాకైతే ఉంది. అయితే కొంతమంది కొన్ని ఉద్యోగ సంఘాలు కొంచెం స్పీడ్గా మరి ముందుకు వెళ్ళి ఈ ఉద్యమ కార్యాచరణలు చేపట్టి కొంత ఉద్యమం అంటే నిరసనలు వ్యక్తం చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. అలాంటిది ఈరోజున ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు గారి అధ్యక్షతన మరి ఈరోజున వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అన్నీ కూడా రెడీగా ఉంది. కొంచెం సానుకూలంగా మీరు కూడా ప్రభుత్వంతో సహకరించి మరి ఉద్యోగులు వేరు కాదు, ఇటు ప్రభుత్వం వేరు కాదు, అంతా కలిసి పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు దాని మీద ఆలోచించాలని చెప్పి చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక మెచ్యూరిటీ కలిగినటువంటి నాయకత్వమే. బొప్పరాజు కూడా ఇదే సీనియర్ లీడర్ కాబట్టి ఆయన కూడా ఒక ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ప్రభుత్వం రోజు అటు ఇటు తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎప్పటికప్పుడు. Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 966666.